హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గడపకి తోరణాలు అయితే మేకింగ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ముందునే చేసి పెట్టుకున్నాను. సేమ్ ఇదే విధంగా చేయాలి. ఇద్దరు కస్టమర్స్ అయితే ఇది అడిగినారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా నీడిల్లో ఉలియన్ దారం ఎక్కించేసుకొని టోటలీ 80 ఫ్లవర్స్ అయితే నీడిలో ఎక్కించేసుకోవాలి. ఈ ఫ్లవర్స్కి మధ్యలో గ్యాప్లో ఈ వైట్ పూసలు ఉంది కదా, వైట్ పూసల్ని ఎక్కించేసుకోవాలి. ఇది మొత్తం టోటలీ 80 ఫ్లవర్స్. సో ఇలా ఎక్కించేసుకొని నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ పీసెస్ని, గ్రీన్ కలర్ ఫ్లవర్ని సేమ్ రెడ్ ఫ్లవర్ లాగానే ఎక్కించేసుకోవాలి. ఇది కూడా మధ్యలో పూసలో వైట్ పూసలు పెట్టుకోవాలి గ్రీన్ కలర్ ఫ్లవర్. ఇది వచ్చేసి 30 పీసెస్ దాకా ఎక్కించుకోవాలి. 30 ఫ్లవర్స్ ఎక్కించేసినాక అటు కట్ చేసేసుకొని అటు ఇటు ఒక 3-4 ముడ్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్లవర్కి గ్రీన్ కలర్ ఫ్లవర్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చేసి 30 పీసెస్ దాకా ఎగ్గించేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడ్ కలర్ ఫ్లవర్ని అంటే కరెక్ట్గా వచ్చే విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ చివరిన ముడేసుకోవాలి గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చేసి దగ్గరగా. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాక దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో గ్రీన్ కలర్ చేసిన ప్రాసెస్లో రెడ్ కలర్ ఫ్లవర్ కూడా 30 పీసెస్ దాకా వేసేసుకోవాలి. సేమ్ అట్లానే ఫ్లవరు పూసలు వేసేసుకొని ముడేసేసుకొని గ్రీన్ కలర్ ఫ్లవర్ కింద దీన్ని రెడ్ కలర్ ఫ్లవర్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ ఫ్లవర్ కింద స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు బెల్ని స్టిచ్ చేసేసుకుందాము. బెల్ కోసమని పూసలు, గోల్డ్ కలర్ పూసలు ఉంటుంది కదా, పూసల్ని నీడిల్కి పెట్టేసుకొని తర్వాత గంటని నీడిల్ పైనుంచి కిందికి వేసేసుకొని చుట్టేసుకోవాలి బెల్ని కట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ ఫ్లవర్. ఇది వైట్ ఫ్లవర్, దీన్ని మల్లె మొగ్గలు అంటారు. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫ్లవర్ వేసేసి తర్వాత పూసలు వేసేసుకొని ఇది టోటల్లీ 40 ఫ్లవర్ దాకా వేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో 40 ఫ్లవర్ వేసేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని ముడేసుకొని సేమ్ రెడ్ కలర్ ఫ్లవర్ కింద దీన్ని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రెడ్ కలర్ ఫ్లవర్ కింద స్టిచ్ చేసేసుకోవాలి దీన్ని. అలాగే ఇదే ప్రాసెస్లో వైట్ ఫ్లవర్ని తీసేసుకొని వైట్ ఫ్లవర్ని సేమ్ అదే ప్రాసెస్లో ఎక్కించేసేసుకొని ఫ్లవరు ఫ్లవరు పూసలు మళ్ళీ ఫ్లవరు ఇట్లా ఎక్కించేసుకొని లాస్ట్కి వచ్చేసి గ్రీన్ కలర్. ఈ వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసి టోటల్లీ 40 ఫ్లవర్స్ దాకా ఎక్కించేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫ్లవరు 3, అలాగే మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్ 3, లాస్ట్లో కూడా మళ్ళీ గ్రీన్ కలర్ ఫ్లవరు. తర్వాత పూసలు ఎక్కించేసుకొని కొంచెం స్ట్రాంగ్గా ముడేసేసుకోవాలి.
మళ్ళీ కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడేసుకొని మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్కి స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే మొత్తం టోటల్లీ 10 పీసెస్ చేసుకోవాలి. 2 సైడ్స్ కదా, 2 సైడ్స్ హ్యాంగర్స్ వేలాడి చాలు కాబట్టి ఇటు పక్క 5, రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5, టోటల్లీ 10 ఫ్లవర్స్ చేసి పెట్టుకొని సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. నేను మొత్తం పెట్టుకున్నాక చూపిస్తాను ఫినిషింగ్ ఎలా ఉందో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ హ్యాంగర్స్ చేసుకుందాము. 2 పూసలతో ఇట్లా నీడిల్లో వేసేసుకొని ముడేసుకొని నెక్స్ట్ సేమ్ ఇందాక బెల్ని చేసుకుందాం కదా, బెల్ని పెట్టేసుకుందాము. ఈ దీనికి వచ్చి పాంపాం బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ రెడ్ గ్రీను ఎల్లో వేసేసుకొని నెక్స్ట్ ఈ ఫ్లవర్ టోటల్లీ స్టార్టింగ్ అయితే 7 ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి. ఫ్లవరు మధ్యలో వచ్చేసి పూసలు వేసేసుకొని నెక్స్ట్ పొంపొం బాల్ వేసేసుకోవాలి, రెడ్ కలర్ పొంపొం బాల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 5 ఫ్లవర్స్ వేసేసుకోవాలి, 5 ఫ్లవర్ 5 పూసలు వేసేసుకొని నెక్స్ట్ గ్రీన్ అయినా ఎల్లో అయినా ఫ్లవర్ వేసేసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ ఫ్లవర్ గ్రీన్ కలర్ పొంపొం బాల్ని వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్లవరు పూసలు 5 5గా వేసేసుకొని తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ వేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్, మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగున వేసేసుకోవాలి. అంత పొడుగున వేసేసుకొని అంటే మనం తోరణం వేలాడ తీసుకునే దాన్ని బట్టి వేసేసుకొని ఎక్కించేసుకోవాలి. అంతే, నేను మొత్తం చేసినాక ఎలా ఉందో చూపిస్తాను. లుక్ వైజ్ అయితే అదిరిపోతుందండి. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇది నేను టోటలే 2 చేసుకున్నాను, 2 సైడ్స్ వేలాడ తీసుకోవడానికి. లుక్ వైజ్ అయితే బాగుంది చాలా. మొత్తం పెట్టేసినాక చూపిస్తాను మీకు ఎలా ఉందో.
చూసారు కదా, చూడడానికి ఒక పండగ వాతావరణం లాగా కనిపిస్తుంది. సో మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అండ్ ఇన్కేస్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ పైన పెడతాను, సో ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇది టోటల్ సెట్ వచ్చేసి 550 రూపీస్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.